ఈరోజు ఒక విశిష్టమైన తెలుగు మహిళను మీకు పరిచయం చేస్తాను. ఈ విశిష్ట తెలుగు మహిళ తెలుగు సినిమా ప్రారంభమైన తొలి రోజుల్లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత చాలా సినిమాల్లో ముఖ్య పాత్రల్లోనూ కథానాయికగాను కూడా నటించారు. 1938-1955 ఆ మధ్యలో ఈమె దాదాపుగా 25 చిత్రాల్లో నటించారు. అయితే నటిగా కంటే కూడా గాయనిగానే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికి కూడా ఆవిడ పేరు చెప్పగానే గాయనిగానే చాలామంది గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు కూడా ఒక పాట చెబితే ఆవిడ పేరు వెంటనే గుర్తొస్తుంది. ఆ పాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం కూడా. ఈ పాటతో పాటుగా ఆ రోజుల్లో ఆమె అనేక లలిత గీతాలను, దేశభక్తి గీతాలను గ్రామ్ఫోన్ రికార్డులుగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకొనక ముందు ఆ మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలందించిన, తెలుగువాడి పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి తమ్ముడిగారమ్మాయి. విశిష్ట తెలుగు మహిళ టంగుటూరి సూర్యకుమారి గారు. ఈమె అసలు పేరు టంగుటూరి సూర్యప్రకాశమ్మ. అందరికీ తెలిసిన పేరు టంగుటూరి సూర్యకుమారి. సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకున్న పేరు సూర్య. ఈ సూర్య తెలుగు తల్లికి మల్లెపూదండ, పాశ్చ్య ప్రాశ్చాత్య సాంస్కృతిక వారధి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనగానే గుర్తొచ్చే పేరు టంగుటూరి సూర్యకుమారి గారు. ఆమెని తలుచుకోగానే గుర్తొచ్చే పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ. టంగుటూరి సూర్యకుమారి గారు చలనచిత్ర నటి, గాయని, రంగస్థల నటి, నృత్య కళాకారిణి, మొట్టమొదటగా మిస్ మద్రాస్ గౌరవాన్ని అందుకున్న అద్భుత సౌందర్య రాశి. సంపన్న కుటుంబంలో పుట్టిన అలనాటి అమ్మాయి ఇన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించడం, తన ప్రావీణ్యతని విదేశీ గడ్డ మీద ప్రాచుర్యంలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే టంగుటూరి సూర్యకుమారి గారు సాధించిన ప్రత్యేకతలకి, విశిష్టతకు ఉదాహరణలు. టంగుటూరి సూర్యకుమారి గారి జీవితాన్ని విహంగ వీక్షణంలో చూసినట్లయితే ఆవిడ తెలుగు సినిమా రంగంలో దాదాపుగా 15 సంవత్సరాలు ఉన్నారు. అమెరికాలో సుమారుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కొంచెం 1-2 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు, అందుకనే దాదాపుగా సుమారుగా అంటున్నారు. తన జీవితంలోని 2వ అర్ధభాగం అంటే దాదాపుగా 40 సంవత్సరాలు ఇంగ్లాండులోనే గడిపిన టంగుటూరి సూర్యకుమారి గారి జీవితం అడుగడుగున ఆసక్తిదాయకం, అంతకు మించిన స్ఫూర్తిదాయకం కూడా. ఆ రోజుల్లో కేవలం ప్రజ్ఞాపాఠవాలు ఉండడమే కాకుండా వివిధ రంగాల్లోకి చొచ్చుకెళ్లిన ఆమె ధైర్య సాహసాలకు కూడా సూర్యకుమారి గారిని మనం ఈరోజు కూడా గుర్తు పెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ల పెదనాన్నగారు టంగుటూరి ప్రకాశం గారితో కలిసి రాజకీయ వేదికల మీద నిల్చొని ఆమె పాడిన దేశభక్తి గీతాలు ఆ రోజుల్లో విపరీతమైన సంచలనాలు సృష్టించాయి. టంగుటూరి సూర్యకుమారి గారి ప్రత్యేకతలు కొన్ని చెప్పుకోవాలంటే, సినీ రంగంలోనూ నటిస్తూ కూడా లలిత గేయ రంగంలో సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి. మిస్ మద్రాసుగా ఎంపికైన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానంలో నిలిచిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. హాలీవుడ్ ప్రముఖులతో ప్రత్యక్షంగా ప్రశంసలు పొందిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. హాలీవుడ్ ప్రముఖులకి తెలుగు పాట రుచి చూపించిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు హిచ్కాక్కి కథా విభాగంలో పనిచేసిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. న్యూయార్క్ ఆఫ్ బ్రాడ్వేలో వారానికి 8 ప్రదర్శనలు చొప్పున 10 నెలల పాటు కొనసాగిన ఒక ఆంగ్ల నాటకంలో ప్రధాన పాత్ర ధరించి ఉత్తమ నటిగా బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. లైఫ్ మ్యాగజైన్లో పూర్తి పేజీ
రంగుల చిత్రం ముద్రించబడిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. కొలంబియా యూనివర్సిటీలో భారతీయ సంగీతాన్ని నృత్యాన్ని బోధించిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. లండన్లో ఈ భారతీయ నృత్య సంగీత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి 40 సంవత్సరాలు నడిపిన మొట్టమొదటి తెలుగు యువతి టంగుటూరి సూర్యకుమారి గారు. ఇలా టంగుటూరి సూర్యకుమారి గారి ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు చెప్పింది కేవలం విహంగ వీక్షణం లాంటి సూర్యకుమారి గారి జీవితం మీద ఒక చిన్న ఫోకస్ లైట్ అంతే. నిజానికి ఇన్ని సాధించినటువంటి టంగుటూరి సూర్యకుమారి గారు ఎక్కడ బయలుదేరారు, ఎలా ప్రయాణించారు, ఇన్ని దేశాలు ఎలా తిరిగారు, ఇంతమందితో ఎలా పరిచయాలు ఉన్నాయి, అంత చొరవ, ధైర్య సాహసాలు, పట్టుదల ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకుంటే ఆమె జీవితం అడుగడుగునా స్ఫూర్తిదాయకం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పూర్తి విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు టంగుటూరి సూర్యకుమారి గారు అనగానే గుర్తొచ్చేటటువంటి ఆమె గొంతుకి సొంత సంతకమైన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూ కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెనుగు తల్లికి మల్లెపు మల్లెపూదండ. గలగలా గోదారి కదలిపోతుంటేను, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, అపురూప శిల్పాలు అమరావతి నగర, అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు తిక్కయ్య కలములో తియ్యంతనాలు, తిక్కయ్య కలములో తియ్యంతనాలు,
నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక నిత్యమై నిఖిలమై నిలచియుండేదాక పుత్రమ్మ పూజ శక్తి మల్లమ్మ ప్రతిభక్తి సింహర సుధీయుక్తి కృష్ణరాయణి కీర్తి రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయణి కీర్తి తంగుటూరి సూర్యకుమారి గారి జీవిత విశేషాలు చాలా అరుదుగా లభ్యమవుతున్నాయి. ఆమె చనిపోయాక ఇంగ్లాండులోని తెలుగు ప్రముఖులు గోటాల కృష్ణమూర్తి గారని, ఆయన టంగుటూరి సూర్యకుమారి గారి గురించినటువంటి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాలని అలాగే అరుదైన సమాచారాన్ని, ఆయనకు ఉన్న పరిచయంలో ఆయనకు తెలిసిన విశేషాలు ఇవన్నీ కలిపి ఒక చక్కటి పుస్తకంగా ముద్రించారు 2006 ప్రాంతంలో. కాకపోతే దాని వెల చాలా అధికంగా ఉండడము, చాలా తక్కువ ప్రతులు మాత్రమే ముద్రించడం వల్ల అది ఎక్కువ మందికి చేరలేదు. టంగుటూరి సూర్యకుమారి గారి గురించిన కార్యక్రమాన్ని చేద్దామనుకున్నప్పుడు 1940, 45, 50 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో వ్యాసాలు లభించాయి. ఈ పుస్తకం ఉంటే గనక ఇంకా సమగ్రమైన విశేషాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో దానికోసం ప్రయత్నించాను, కానీ నా దగ్గర ఆ పుస్తకం లేదు. ఆ క్రమంలో ఆ పుస్తకంలోని విశేషాలు, ఇంకా ప్రత్యేకమైనటువంటి విశేషాలు సేకరించేటటువంటి క్రమంలో నాకు చాలామంది సహాయం చేశారు. కార్యక్రమం ప్రారంభించబోయే ముందు వాళ్లకి కృతజ్ఞతలు తెలియచేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ముందుగా ఈ టంగుటూరి సూర్యకుమారి గారి గురించినటువంటి ఈ ప్రత్యేక పుస్తకం లండన్లో ప్రచురితమైనప్పటికీ దానికి అమెరికా నుంచి చాలా సమాచారాన్ని అందించినటువంటి వంగూరి చిట్టెన్రాజు గారు, ఆయన ఆ పుస్తకంలో చాలా పేజీలు నేను అడగగానే నాకు కాపీ తీసి పంపించారు. అలాగే శాన్ ఆంటోనియోలో ఉంటున్నారు దేవాగుప్తపు బాబు గారు అని, ఆయన టంగుటూరి సూర్యకుమారి గారి అక్కయ్య గారి అబ్బాయి. ఈ దేవాగుప్తపు బాబు గారి అమ్మగారి ఇంట్లోనే టంగుటూరి సూర్యకుమారి గారు చిన్నప్పట్లో చాలా రోజులు ఉండి సినిమాల్లో నటించినప్పుడు కూడా వాళ్ళింట్లోనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి సూర్యకుమారి గారిని పెద్ద అక్కయ్య అని పిలిచే దేవాగుప్తపు బాబు గారు ప్రస్తుతం 80 సంవత్సరాల వయసు. ఆయన చాలా ఓపికగా నాకు గంటల తరబడి సూర్యకుమారి గారి గురించినటువంటి విశేషాలు ప్రత్యేకంగా తెలియచేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. అలాగే లండన్లో ఉంటున్నటువంటి మరొక ఇద్దరు తెలుగు ప్రముఖులు డాక్టర్ వివేకానందమూర్తి గారు, అలాగే పరచూరి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా లండన్ నుంచి చాలాసేపు మాట్లాడి నాతోటి టంగుటూరి సూర్యకుమారి గారి గురించినటువంటి ప్రత్యేకమైన విశేషాలు అందించారు. వీళ్ళు అందించిన విశేషాలు, ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు, పాత పత్రికల్లోని కొన్ని విశేషాలు ఇవన్నీ కలిసి వీలైనంత సాధికారికమైన సమాచారాన్ని టంగుటూరి సూర్యకుమారి గారి గురించి మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. టంగుటూరి సూర్యకుమారి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే మనం బయలుదేరాల్సింది టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. నిజంగా ఆయన జీవితమే అత్యంత స్ఫూర్తిదాయకం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి కూడా అతి త్వరలో మాట్లాడుకుందాం చాలా విశేషాలు. ఆయనకి 2 అక్కయ్యలు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిన్న తమ్ముడు, ఆయన పేరు జానకి రామయ్య, ఆయన లండన్లో డాక్టర్ చదువుకున్నారు. కాకపోతే భారతదేశం వచ్చాక అలోపతి వైద్యం కంటే కూడా హోమియోపతి వైద్యం వైపు ఆయన ఎక్కువ ఆకర్షితుడై ఆ రంగంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. ఆ ప్రాక్టీస్ చేసేటటువంటి క్రమంలో
టంగుటూరు ప్రకాశం పంతులు గారి చిన్నతమ్ముడు జానకరామయ్య గారు మద్రాసులో స్థిరపడ్డారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకోవడంతో ఆయన వెనక్కి వచ్చాక సంఘ బహిష్కరణ చేశారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఆ కారణం వల్ల ఆయన కూడా మద్రాసు వెళ్ళిపోయి అక్కడ వకీలుగా ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ విధంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, చిన్నతమ్ముడు జానకరామయ్య గారు మద్రాసులో స్థిరపడగా, టంగుటూరు ప్రకాశం పంతులు గారి పెద్ద తమ్ముడు అంటే మధ్యలో ఉన్న ఆయన పేరు శ్రీరాములు గారు, ఆయన రాజమండ్రిలోనే వకీలు వృత్తిలో స్థిరపడ్డారు. ఈ శ్రీరాములు గారు, ఆయన భార్య రాజేశ్వరి గారు. శ్రీరాములు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆయనకి చాలా పేరుండేది ఆ రోజుల్లో వకీలుగాను. ఎందుకంటే ఏ కేసు పడితే ఆ కేసు తీసుకుని వాదించడం కాకుండా నిజంగా ఆ వచ్చినటువంటి పార్టీ నిజాయితీగా ఉన్నవాళ్ళు, దాంట్లో నేర ప్రవృత్తి లేని వాళ్ళు అయితేనే అలాంటి కేసులు మాత్రమే తీసుకుని వాదిస్తూ ఉండేవాళ్ళు టంగుటూరు శ్రీరాములు గారు. అలాగే ఆ రోజుల్లోనే చాలా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆంగ్ల భాషలో విపరీతమైన ప్రావీణ్యం ఉండేది. ఆయన ఆ రోజుల్లో బ్రహ్మ సమాజం సూత్రాలను ఎక్కువగా పాటిస్తూ, బ్రహ్మ సమాజం ఆ సిద్ధాంతాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆయన క్యార్లీన్ అనేటటువంటి ఒక ఆంగ్ల పత్రికను కూడా నడిపారు. కందుకూరి వీరేశలింగం గారి పత్రిక వివేకవర్ధని కూడా కొంతకాలం ఆయన సంపాదకులుగా ఉన్నారు. అలాగే వాళ్ళ అన్నయ్య టంగుటూరు ప్రకాశం పంతులు గారు నడిపినటువంటి ఒక పత్రికకు కూడా కొంతకాలం సంపాదకులుగా ఉన్నారు. ఇవన్నీ కూడా టంగుటూరు శ్రీరాములు గారి యొక్క ప్రత్యేకతలు. అంత గొప్ప పేరు ఉండేదానికి రాజమండ్రిలో, ఇదంతా కూడా 1915-20 ప్రాంతాల్లో. ఆ టంగుటూరి శ్రీరాములు గారికి ఆరుగురు సంతానం. ఆ ఆరుగురి సంతానంలో చిట్ట చివరి అమ్మాయి పేరు సూర్యప్రకాశమ్మ. బహుశా ఆ పెదనాన్నగారి పేరు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు కలిసి వచ్చేటట్లుగా ఆ చిన్న పాపకి సూర్యప్రకాశమ్మ అని పేరు పెట్టారేమో. ఆవిడ జన్మించింది 1925 నవంబర్, కొన్ని చోట్ల 1926 అని రాస్తారు, కానీ వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి చెప్పిన దాని ప్రకారం 1925 నవంబర్లో ఆమె జన్మించారు సూర్యప్రకాశమ్మ గారు. ఆ సూర్యప్రకాశమ్మ గారే ఈనాటి మన కథానాయిక టంగుటూరి సూర్యకుమారి గారు. అందరికంటే చిన్న అమ్మాయి అని చెప్పుకున్నాం కదా ఆరుగురు సంతానంలో. ఈ టంగుటూరి సూర్యకుమారి గారికి ముగ్గురు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. ఈ ముగ్గురు అన్నయ్యల్లో అందరికంటే పెద్ద ఆయన పేరు గోపాలకృష్ణారావు. ఆయన ఆ రోజులోనే మద్రాసు ఫైర్ సర్వీస్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. చాలా కాలం దాంట్లో పనిచేశాక చిట్ట చివరిలో ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఎవరు ఇదంతా కూడా గోపాలకృష్ణారావు గారిని టంగుటూరి శ్రీరాములు గారి పెద్దబ్బాయి, అంటే టంగుటూరి సూర్యకుమార్ గారి పెద్దన్నయ్య. మిగతా ఇద్దరు అన్నయ్యల్లో ఒక అన్నయ్య పేరు అచ్యుత రామారావు. ఆయన టెన్నిస్ రామారావు అని కూడా అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఆ రోజుల్లోనే టెన్నిస్ కోచ్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ అశోక్ అమృతరాజు, విజయ అమృతరాజు సోదరులకి, అలాగే రామనాథ కృష్ణన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చినటువంటి ప్రముఖుడు ఈ టెన్నిస్ రామారావు గారు, టంగుటూరి సూర్యకుమార్ గారి అన్నయ్య గారు. టంగుటూరి సూర్యకుమార్ గారి ఇంకొక అన్నయ్య గారు రాజా రామ్మోహన్ రావు. రాజా రామ్మోహన్ రాయ్ పేరు మీదుగా రాజా రామ్మోహన్ రావు అని పెట్టుకున్నారు. రామ్మోహన్ అని చాలా చోట్ల టంగుటూరి సూర్యకుమార్ గారు రాసుకున్నారు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అన్నా, ముఖ్యంగా ఈ హార్మోనియం అంటే బాగా అభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళని, మౌత్ ఆర్గాన్ అంటే. ఆయన చిన్నప్పటి నుంచి సంగీతాన్ని అభ్యసించడమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా సంగీత శిక్షణను కొనసాగించి ఒక సినిమాకి సంగీత దర్శకత్వం కూడా వహించారు, కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. వీళ్ళు ముగ్గురు టంగుటూరి సూర్యకుమార్ గారికి ముగ్గురు అన్నయ్యలు. అయితే ఈ టెన్నిస్ రామారావు గారు, అలాగే గాయకుడైనటువంటి రామ్మోహన్ గారు ఇద్దరు కూడా వివాహం చేసుకోలేదు జీవితాంతం. టంగుటూరి సూర్యకుమార్ గారు ఆవిడ సినీ నటిగాను గాయనిగాను కూడా చాలా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అక్కడే ఉంటూ ఉండేవాళ్ళు ఈ అన్నదమ్ములు కూడా. టంగుటూరి సూర్యకుమార్ గారి పెద్దక్కయ్య పేరు సావిత్రి గారు. వాళ్ళ అబ్బాయే నేను మాట్లాడినటువంటి శాన్ ఆంటోనియోలో ఉంటున్న దేవాగుప్తపు బాబు గారు. సావిత్రి గారి భర్త పేరు సూర్యప్రకాశరావు గారు, దేవాగుప్తపు సూర్యప్రకాశరావు. ఆ రోజుల్లో అంటే 1925-30 ప్రాంతాల్లో ఈ సూర్యప్రకాశరావు గారు మద్రాసులో లాయర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు? టంగుటూరి సూర్యకుమార్ గారి బావగారు. ఆయన లాయర్గా ఎలాగంటే కాపీరైట్ యాక్ట్ ఇలాంటి దాంట్లో చాలా ఆయనకు అనుభవం ఉండేది.
అందుకని సూర్యప్రకాశరావు గారికి ఈ సినిమా వాళ్ళందరూ, సినిమా నిర్మాణ సంస్థలు ఇవన్నీ కూడా ఆయన క్లయింట్స్. అప్పట్లో తర్వాత ప్రారంభమైనటువంటి విజయా సంస్థ కానీ, జమినీ కానీ, అలాగే బొంబాయిలో ఉన్నటువంటి రాజశ్రీ, వీళ్ళందరూ కూడా ఈ సూర్యప్రకాశరావు గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు ఆ కాపీరైట్ యాక్టు అలాంటి వాటి గురించి. అలాగే తమిళ పరిశ్రమ నుంచి కూడా చాలామంది ప్రముఖులు సూర్యప్రకాశరావు గారికి క్లయింట్స్గా ఉండేవాళ్ళు. తర్వాత టంగుటూరి సూర్యకుమార్ గారి ఇంకొక అక్కయ్య, అంటే చిన్నక్కయ్య పేరు పుష్పావతి. ఈ చిన్నక్కయ్య గారి అబ్బాయే కరుణామయుడుగా పేరు తెచ్చుకున్న విజయచందర్ గారు. ఇది సూర్యకుమార్ గారి యొక్క ఇద్దరు అక్కయ్యలు, ముగ్గురు అన్నయ్యల గురించిన సమాచారం. చిట్ట చివరి అమ్మాయి శ్రీరాములు గారికి ఆరవ సంతానం టంగుటూరి సూర్యకుమార్ గారు. ఇంకో విధంగా చూసుకుంటే టంగుటూరి సూర్యకుమార్ గారి అమ్మగారి తరఫు నుంచి, అంటే రాజేశ్వర్ గారి తరఫు నుంచి, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి అన్నయ్య గారికి బంధుత్వం ఉంది. కాకపోతే సూర్యకుమార్ గారు, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కలుసుకునేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు. సూర్యకుమార్ గారు పుట్టింది 1925లో, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అప్పటికే భారతదేశం వదిలేసి అమెరికా వచ్చేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలోనే మరణించారు. అప్పటికి సూర్యకుమార్ గారు ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. అందుకని చాలా చోట్ల సూర్యకుమార్ గారి ప్రసక్తి వచ్చినప్పుడు ఆమెకి మేనమామ అవుతారు అని రాస్తారు, కానీ వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి సందర్భాలు మాత్రం లేవు. బంధుత్వం అయితే దూరపు బంధుత్వం ఉంది టంగుటూరి సూర్యకుమార్ గారి అమ్మగారి వైపు నుంచి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి అన్నయ్య గారికి. ఇదండి, ఇదంతా టంగుటూరి సూర్యకుమార్ గారి యొక్క అన్నయ్యల గురించి, అక్కయ్యల గురించిన సమాచారం. ఎందుకు చెప్పానంటే టంగుటూరి సూర్యకుమార్ గారి జీవితంలో వీళ్ళందరూ కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా టంగుటూరి సూర్యకుమార్ గారి అక్కయ్య సావిత్రి గారు, వాళ్ళ విశేషాలు ఇంకా ఈమె సినిమాల్లోకి చేరబోయే విశేషాల్లోకి రాబోయే ముందు ఆవిడ బాల్యం గురించి తెలుసుకుందాం. టంగుటూరి సూర్యకుమార్ గారు ఒక విధంగా మాటలతోటే పాటలు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఆవిడికి మాట్లాడడం వయసు వచ్చేటప్పటికే పాటలు పాడేసేశారు. దాదాపుగా మాటలే పాటలుగా వచ్చేసాయి. 4-5 సంవత్సరాలకే ఆవిడ అలవోకగా పాటలు పాడుతుండేవాళ్ళు. ఎక్కడ నేర్చుకున్నది కాదు, బాలమేధావి అన్నట్లుగా. వాళ్ళ అన్నయ్య గారు మాత్రం పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, ఇంట్లో నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఈవిడికంటే 4-5 సంవత్సరాలు పెద్ద అయినటువంటి రామ్మోహన్ గారు. ఆ రోజుల్లో సినిమా పాటలు లేవు, ఎందుకంటే ఈవిడ 1925లో జన్మిస్తే 1930కి ఇంకా సినిమా పాటలు రాలేదు. కాకపోతే ప్రైవేటు రికార్డులు ఉండే, గ్రామ్ఫోన్ రికార్డులు, స్థానం నరసింహారావు గారు, కపిలవాయి రామనాథ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు పాడినవి. ఆ గ్రామ్ఫోన్ రికార్డులు విని టంగుటూరి సూర్యకుమార్ గారి అన్నయ్య గారు, రామ్మోహన్ గారు బాగా పాడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. అంతేకాకుండా ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా సంగీతం అంటే చాలా ఆసక్తి. బహుశా ఆ వాతావరణంలో జన్మించడం వల్ల ఏమో కానీ టంగుటూరి సూర్యకుమార్ గారికి చాలా చిన్నతనం నుంచే తనంతట తానుగా పాటలు పాడేటటువంటి ఆ అలవాటు మొదలైంది. ఎట్లా ఉండేదంటే కొన్ని ఉదాహరణలు. వాళ్ళ అమ్మగారు ఈ పాప చిన్నప్పుడే పాటలు పాడుతుంటే 4-5 సంవత్సరాల వయసులో, ఏమిటే నువ్వు కోయిల్లా పాటలు పాడుతున్నావు అన్నారట. అప్పుడు సూర్యకుమార్ గారు కోయిల్ అంటే ఏమిటమ్మా అని అడిగితే, అదిగో ఆ కొమ్మల్లో ఉంటుంది, ఆ కొమ్మల్లో కూర్చుని పాడుతుంది అనగానే అంత చిన్నపిల్ల కూడా చెట్టు ఎక్కి కొమ్మల మీద కూర్చుని అక్కడి నుంచి పాడడం ప్రారంభించిందట కాళ్ళు ఊపుకుంటూ. దోవలో వెళ్లే వాళ్ళందరూ పడిపోతావు దిగు అంటే, లేదు లేదు నేను కోయిల్ని, అందుకే ఇక్కడ కూర్చుని పాడుతున్నాను అంటూ ఉండేవాళ్ళట. ఇంకొక ఉదాహరణ, ఆవిడికి 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాజమండ్రిలో డాక్టర్ శివరాజు రామారావు గారని వాళ్ళ అమ్మాయి వివాహం అవుతోంది. ఆ రోజుల్లో వివాహం అంటే 5 రోజులు వివాహం ఉండేది, మధ్య మధ్యలో ఊరేగుతూ ఉండేవాళ్ళు ఊళ్ళోను. ఆ శివరాజు రామారావు గారి అమ్మాయి వివాహం అయినప్పుడు ట్రాక్టర్లో అందరూ ఊరేగుతున్నారు. ఊరేగుతుంటే ఒక అబ్బాయి, 20 ఏళ్ల అబ్బాయి, ఇద్దరు చిన్నపిల్లల్ని అటు ఇటు కూర్చోబెట్టుకుని వాళ్ళకి పాటల పోటీ పెట్టాడు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా, ఒక అమ్మాయికి 9 ఏళ్ల వయసు, ఒక అమ్మాయికి 6 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు, వాళ్ళిద్దరూ కూడా బాలమేధావులే, వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకున్న వాళ్లే. ఒకళ్ళు ఒక పాట పాడుతుంటే రెండోళ్ళు రెండో పాట, ఆ మధ్యలో కూర్చున్న 20 ఏళ్ల కుర్రవాడు ఇద్దరిని కూడా పాటలు పాడమని ప్రోత్సహిస్తున్నాడు. ఆ పాటలు కూడా మరి సినిమా పాటలు కాదు కదా, అప్పట్లో ఉన్నవి ఈ కీర్తనలు ఇలాంటి పాటలే. ఆ ఇద్దరు పిల్లల్లో ఆ 10 ఏళ్ల అమ్మాయేమో వింజమూరు అనసూయాదేవి గారు, 6 ఏళ్ల పాపేమో మన టంగుటూరి సూర్యకుమారి గారు. వాళ్ళిద్దరికీ పాటల పోటీలు పెట్టినటువంటి కుర్రవాడు బుచ్చిబాబు అని ప్రముఖ రచయిత, చివరకు మిగిలేది అనే నవల రాసినటువంటి బుచ్చిబాబు గారు. ఇంతగా అంత చిన్న వయసు నుంచే పాటలు పాడడం అలవాటైంది టంగుటూరి సూర్యకుమార్ గారికి. పాడడం అంటే మామూలుగా పాడడం కాదు, ఏమాత్రం భయం లేకుండా ఎవరైనా పాడు అంటే వెంటనే పాడేసేవాళ్ళు ఆవిడ.
చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పెదనాన్నగారు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు బయటకు ఎక్కడికైనా మీటింగులు వెళుతుంటే ఈ పాపను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. బహుశా అందువల్ల ఏమో కానీ ఈవిడికి చిన్నప్పటి నుంచే ఆ చొరవ, తెగింపు, ధైర్య సాహసాలు, పట్టుదల ఇవన్నీ కూడా వాళ్ళ పెదనాన్నగారి దగ్గర నుంచి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అంత చిన్న వయసులో ఏమాత్రం భయం లేకుండా పాటలు పాడడం వచ్చినటువంటి తంగుటూరి సూర్యకుమారి గారు చిన్నతనంలో స్కూలుకు వెళ్ళినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఆవిడ అందరిలాగా స్కూల్కి వెళ్ళిపోయి 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నట్లు ఎక్కడా కనిపించదు. కాకపోతే వాళ్ళ నాన్నగారికి ఆంగ్ల భాషా ప్రావీణ్యం, అలాగే ఇంట్లో వాళ్ళ అక్కయ్యలు అన్నయ్యలు అందరూ కూడా చదువుకోవడం, వీటన్నింటితోటి ఆవిడ బహుశా ఇంటి వద్దనే చదువుకోవడం ప్రారంభించి ఉంటారు అనుకోవచ్చు మనం. ఆమెకి పెద్దక్కయ్య సావిత్రి గారికి చాలా అనుబంధం ఉంటూ ఉండేది చిన్నప్పటి నుంచే. అయితే టంగుటూరి సూర్యకుమారి గారికి 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ సావిత్రి గారికి వివాహం అయింది. సూర్యప్రకాశరావు గారితో వివాహం అయ్యాక వాళ్ళు మద్రాసు వెళ్ళారు. చిన్నప్పట్లోనే అంతవరకు చాలా ప్రేమగా ఉన్నటువంటి అక్కయ్య మద్రాసు వెళ్ళిపోయేసరికి ఈ టంగుటూరి సూర్యకుమారి అంటే సూర్యప్రకాశం అప్పట్లో చాలా దిగులుగా ఉంటూ ఉండేది. వాళ్ళ నాన్నగారు అందుకని తరచూ ఆమెని మద్రాసు పంపిస్తూ ఉండే వాళ్ళ అక్కయ్య గారి దగ్గరికి. అలాగా ఈ సూర్యప్రకాశమ్మకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి మద్రాసు వాళ్ళ అక్కయ్య గారింటికి వెళ్ళారు. ఒకసారి అంటే ఎప్పుడు వెళుతూ ఉన్నారో అది ఒక సమయం. అప్పటికే సూర్యప్రకాశరావు గారికి లాయర్గా చాలా పేరుంది. ఈ చాలామంది సినిమా వాళ్ళు ఆయన దగ్గరికి క్లయింట్స్గా వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అక్కయ్య గారింటి దగ్గర ఉన్నటువంటి ఈ సూర్యప్రకాశమ్మ 12 సంవత్సరాల వయసు బిగ్గరగా పాడుతోంది ఇంట్లో. బయట వాళ్ళ బావగారు ఎవరో క్లయింట్స్తో కూర్చుని ఉన్నారు. ఆయన హఠాత్తుగా ఉన్నట్టుండి ఒకసారి ఇట్రా అని పిలిచారు. చాలా భయపడింది చిన్నపిల్ల, 12 ఏళ్ల పిల్ల, బహుశా అందరితో మాట్లాడుతున్నారు, నేను లోపలుండి పాడడం వల్ల ఆయనకి బాగా ఏమైనా విసుగొచ్చిందేమో, ఆయన పని చెడిపోతుంది అనేటి కోపంతో పిలిచారని భయం భయంగా అక్కడికి వెళ్ళింది సూర్యప్రకాశమ్మ. ఆయన ఈ 12 సంవత్సరాల పిల్లను చూడగానే ఎదురుగుండా ఎవరో కూర్చునుంటే ఏది ఇందాక పాడుతున్న పాట మళ్ళా ఒకసారి పాడు అని అన్నారు. పాట పాడమంటే పాడేయడమే కానీ ఏమాత్రం భయం ఉండేది కాదు కదా ఈ చిన్న పాపకి, అందుకని వెంటనే ఆవిడ ఏ పాట పాడుతుందో ఆ పాట పాడేశారు. సర్లేదు వెనకెళ్ళు అన్నారు. అర్థం కాలేదు 12 ఏళ్ల పాపకి, ఏమిటి ఇలా రమ్మన్నారు, ఎవరో కూర్చున్నారు, పాటలు పాడమన్నారు, మళ్ళీ వెళ్ళిపోమన్నారు అని. వెనక్కి వెళ్ళాక ఆ తర్వాత 2-3 రోజులు తెలిసింది వాళ్ళ బావగారి దగ్గర ఉన్నటువంటి క్లయింట్సు ఒక తమిళ సినిమాకు నిర్మాణ సంస్థకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ సినిమాలో ఒక చిన్న పాప కోసం చూస్తున్నారు వేషం కోసమని. అది ఈ పాప పాటలు పాడుతుండేసరికి విని ఈ పాప సరిపోతుంది అని వాళ్ళు నిర్ధారించుకుని ఆ సూర్యప్రకాశరావు గారితో చెప్పి వెళ్ళారనమాట. ఆ విధంగా టంగుటూరి సూర్యప్రకాశమ్మ అనేటటువంటి 12 సంవత్సరాల పాపకి మొట్టమొదటిసారిగా ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది 1937. ఆ సినిమా పేరు విప్రనారాయణ. ఇది తమిళ సినిమా. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాల్లో నటించాలంటే పాటలు పాడగలిగి ఉండాలి, అందుకని ముందుగా పాటలు పాడడం వచ్చా లేదా అని చూశాక మాత్రమే వాళ్ళు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విప్రనారాయణ అనే సినిమాలో చిన్న పాప వేషం వచ్చాక దాని షూటింగ్ ఏమో కొల్హాపూర్లో. కొల్హాపూర్ వెళ్ళడానికి వీళ్ళ అమ్మ నాన్న చిన్నన్నయ్య రామ్మోహన్ ముగ్గురు ఈ పాపను తీసుకుని కొల్హాపూర్ వెళ్ళారు. కొత్త బట్టలు అవి కుట్టించారు. అక్కడ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అదేమో తమిళ సినిమా, 12 ఏళ్ల పాపకి ఇంకా తమిళ సరిగా రాదు. వాళ్ళు తెలుగులో రాసిస్తే దాన్ని ఆ తమిళ సంభాషణలో చెబుతూ ఉండేవాళ్ళు. అలాగే అప్పట్లో ఏమిటంటే ముందుగా రికార్డింగ్ చేయడం అనేది ఉండేది కాదు. షూటింగ్ జరుగుతున్నప్పుడే పక్కన ఆర్కెస్ట్రా ఉండేది, వీళ్ళు పాడుతూ ఉండాలి, నటిస్తూనే పాడుతూ ఉండాలి. అలాగా కూడా పాడడంలో ఏమాత్రం తడబాటు లేకుండా షూటింగ్లో నటిస్తూ పాట పాడుతూ తనకిచ్చినటువంటి పాత్రకి న్యాయం చేకూర్చింది 12 ఏళ్ల సూర్యప్రకాశమ్మ. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే సూర్యప్రకాశమ్మ అన్న పేరుని సూర్యకుమారి అని మార్చారు. ఎవరు మార్చారో ఇతమిద్దంగా తెలియదు, ఆ సినిమా వాళ్ళు కానీ వాళ్ళ బావగారు కానీ వాళ్ళ అక్కయ్య గారు కానీ మార్చి ఉండాలి. అప్పటి నుంచి ఆవిడ సూర్యకుమారి గారు అయ్యారు. దగ్గర వాళ్ళందరూ సూర్య అని పిలుస్తూ ఉంటారు. అందులో ఆ పాప పాత్ర ఏమిటంటే ఒక పూజారి గారు ఉంటారు, పూజారి గారి కూతురు తల్లి చనిపోతుంది, సవతి తల్లి వస్తుంది, సవతి తల్లి బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది, ఆ బాధలు భరించలేక ఈ భజనలు చేసుకుంటూ ఉంటుంది ఈ చిన్న పాప. ఆ పాత్ర సూర్యకుమారి గారు వేసింది. ఆ సవతి తల్లి బాధలు పెట్టేటటువంటి క్రమంలో నిజంగానే ఒక్కోసారి చెవులు మెలిపేయడం, వీపు మీద కొట్టడం ఇలాంటి పనులు చేసేది. ఈ పాపకేమో
కళ్ళమిటే నీళ్ళు వచ్చేసాయి గ్లిజరిన్ అవసరం లేకుండానే. షూటింగ్ అయిపోయాక వచ్చి అమ్మ ఏమనుకోవద్దు పొరపాటు చేశాను అని ఆవిడ ఓదారుస్తూ ఉండేది. ఈ విధంగా 2 నెలల పాటు ఆ విప్రనారాయణ తమిళ సినిమా షూటింగ్ జరిగింది. అది మొట్టమొదటి సినిమా టంగుటూరి సూర్యకుమారి గారికి, బాల నటిగాను గాయనిగాను కూడాను. అది అయిపోగానే 1937 ఆ సినిమా అవగానే ఆ మరుసటి సంవత్సరమే అంబికాపతి అని ఇంకొక తమిళ సినిమాలో కూడా వేషం వచ్చింది అవకాశం. ఆ సినిమా ఒక మాదిరిగాడింది. విప్రనారాయణతోటి మాత్రం ఈ చిన్నపిల్ల ఎవరో బాగుంది బాగా పాడుతోంది అన్న పేరు తెచ్చుకుంది. ఈ 2 సినిమాలు తర్వాత అదృష్టం అనేటటువంటి తమిళ సినిమాలో వేషం దొరికింది చిన్నపిల్లగానే. ఎలాగూ స్కూల్కి వెళ్ళలేదు ఎక్కువగా, రాజమండ్రిలో కూడా చదువుకోలేదని తెలుసుకున్నాం కదా, అందుకని చెప్పి మద్రాసులోనే ఉండిపోయి ఈ వేషాలు కొనసాగుతున్నాయి. 2వ సంవత్సరంలోనే 3వ సినిమాలో వేషం దొరికింది అదృష్టం అనేటటువంటి తమిళ సినిమాలో. అందులో పాత్ర ఈమెకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. అందులో ఏమిటంటే చిన్నపిల్ల, చాలా ధనవంతురాలైనటువంటి పిల్ల, కాలక్రమేణా కథాక్రమంలో అన్నీ పోగొట్టుకుని వీధిన పడి అడుక్కునేటటువంటి స్థితి వస్తుంది. ఆ పాత్రలో నటిస్తూ వీధిలో అడుక్కుంటూ ఒక పాట పాడుతుంది ఆ పాత్ర. అది సూర్యకుమారి గారికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లో పాట అయ్యా సిరిపెన్ అనేటటువంటి పాట మారుమోగిపోయింది మద్రాసులో. అంతేకాకుండా ఈ పాప దృశ్యాన్ని, రోడ్ల మీద అడుక్కుంటున్న దృశ్యాన్ని ఆ పాత్ర పెద్ద వాల్ పోస్టర్స్లో వేసి అప్పట్లో బస్సుల మీద కూడా అతికించారట. దాంతో తమిళ ప్రజలకే కాకుండా తెలుగు వాళ్ళకు కూడా మన తెలుగు పాప తమిళంలో బాగా నటిస్తోంది, పేరు తెచ్చుకుంటోంది అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ అదృష్టం అనేటటువంటి సినిమాలో 1938 వచ్చింది. దాని తర్వాత అదే సంవత్సరం లేకపోతే ఒక సంవత్సరం తర్వాత జయప్రద అని ఒక తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించేటటువంటి అవకాశం వచ్చింది ఈ టంగుటూరి సూర్యకుమారి అని. అప్పటికి 14 సంవత్సరాల వయసు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, ఆమెకు కూడా పెద్దగా పేరు రాలేదు. కాకపోతే దాని ప్రత్యేకత ఏమిటంటే అది సాలూ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా అంటారు ఆ జయప్రద అనేది. పెద్దగా ఎవరు కూడా దాని గురించి చెప్పుకోలేదు. దాని తర్వాత వచ్చింది టంగుటూరి సూర్యకుమారి గారిని ఈరోజు కూడా సినీ అభిమానులు అలాగే గాయని అభిమానులు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి చిత్రం రైతు బిడ్డ. ఆ సినిమా అప్పట్లో రకరకాల కోణాల్లో సంచలనాలు సృష్టించింది. ఆ సంచలనాలు సృష్టించడానికి ముందు ఆ సినిమా నిర్మాణంలో ఉండగా అందులో ఒక బాలిక పాత్రకి ఎంపిక చేసుకున్నారు సూర్యకుమారి గారిని ఈ తమిళ సినిమాలో అదృష్టం ఇవన్నీ చూశాక. ఆ రైతు బిడ్డ సినిమా తీసింది గూడవల్లి రాంబ్రహ్మం గారు. ఆ సినిమా గురించి కూడా మనం లోగల సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని మాట్లాడుకున్నాం. వాళ్ళు అందులో ఒక చిన్నపాప పాత్రకి సూర్యకుమారి గారిని ఎంపిక చేసుకున్నారు. ఆ చిన్నపాప తల్లిదండ్రులు ఎవరంటే బళ్ళారి రాఘవ గారని, ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి రంగస్థల నటుడు. అలాగే ఆ బళ్ళారి రాఘవ గారి భార్య పాత్ర ధరించిన ఆవిడ పేరు కొమ్మూరి పద్మావతీదేవి గారు. ఆ రోజుల్లో సినిమాలు అంటే చాలా చిన్నచూపు ఉండేది. అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళెవరూ కూడా, ముఖ్యంగా మహిళలైతే అసలు సినిమా రంగం వైపు వెళ్ళడానికి ఏమాత్రం ఆసక్తి చూపించేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళు కూడా కాదు. అలాంటి రోజుల్లో ఒక అగ్ర సామాజిక వర్గం నుంచి సినీ రంగ ప్రవేశం చేసినటువంటి నటీమణి కొమ్మూరి పద్మావతీదేవి గారు. ఈ కొమ్మూరి పద్మావతీదేవి గారు అబ్బాయే ఆ తర్వాత రోజుల్లో ప్రముఖ డిటెక్టివ్ రచయిత కొమ్మూరి సాంబశివరావు గారు. ఈ బళ్ళారి రాఘవ కొమ్మూరి పద్మావతీదేవి గారులకి ఒక పాప ఉంటుంది ఆ సినిమాలో పాత్రల ప్రకారం. ఆ పాప పాత్ర ధరించింది టంగుటూరి సూర్యకుమారి గారు. ఆ పాపని ఈ సినిమాలో నటించడానికని చెప్పి అడిగి కాంట్రాక్ట్ రాయించుకున్నప్పుడు వాళ్ళు రాసినటువంటి ఒక ఉత్తరం నాకు దొరికింది. ఆ ఉత్తరం 1938 డిసెంబర్ 21 రాశారు. దాంట్లో ఏం రాశారంటే, మిస్ సూర్యకుమారి ఎలియాస్ టి ప్రకాశమ్మ, ట్రిప్లికేన్, మద్రాస్. మేడం, వీ ఎక్నాలెడ్జ్ విత్ థ్యాంక్స్ ద రిసీట్ ఆఫ్ యువర్ లెటర్ ఆఫ్ ఈవెన్ డేట్ అండ్ వీ హియర్ బై అగ్రీ టు ఆల్ ది పాయింట్స్ మెన్షన్డ్ దేరిన్. అంటే ఈ రైతు బిడ్డ సినిమాలో చిన్నపాప పాత్ర అయినప్పటికీ ఈ ప్రకాశమ్మ గారి బావగారు కానీ అక్కయ్య గారు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ ఎలాంటి కండిషన్స్ పెట్టారో చూడండి. ఈ ఉత్తరంలో రాసింది ఏంటంటే, బట్ యాజ్ రిగార్డ్స్ టు ఐటమ్ నంబర్ 2 ఆఫ్ యువర్ లెటర్ వీ కెన్ అష్యూర్ యూ దట్ దేర్ ఆర్ నో ఇండీసెంట్ టాక్స్ ఆర్ లవ్ పోర్షన్స్. ద స్టోరీ ఎండ్స్ విత్ ఏ మ్యారేజ్ ఇన్ విచ్ ద క్యారెక్టర్ ఈ సపోజ్ టు బి ది బ్రైడ్. You may not actually take part in the marriage, but it will be left suggestive. Thank you for Sarathi Films, Business Director K. Ramabrahmam, G. Ramabrahmam. Idandi
టంగుటూరి సూర్యకుమారి గారికి బాలనటిగా తీసుకుంటూ, వాళ్ళు ఈ సినిమాలో అసభ్యమైనటువంటి దృశ్యాలు ఏమీ ఉండవు అని హామీ ఇస్తూ ఇచ్చినటువంటి ఉత్తరం. ఆ విధంగా రైతుబిడ్డ సినిమాలో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకి విస్తృతంగా పరిచయం అయ్యారు టంగుటూరి సూర్యకుమారి గారు. చెప్పుకున్నాం కదా, కేవలం నటి అంటే ఆ రోజు కేవలం నటనే కాకుండా పాటలు కూడా పాడాలని. ఇంకా ఆ సినిమాలో ఈవిడ నటించినటువంటి ధైర్యానికి ఉదాహరణలు ఏమిటంటే, ఆ సినిమాలో నటించిన వాళ్ళందరూ హేమహేమీలు. కొమ్మూరి పద్మావతిదేవి గారు, బళ్ళారి రాఘవ గారు, అలాగే సూరిబాబు గారు, ఇంకా గిడుగు సీతాపతి గారు, వీళ్ళందరూ కూడా కాకలు తీరినటువంటి నటీనటులు. వాళ్ళందరి మధ్యన ఏమాత్రం భయం లేకుండా నటించారు టంగుటూరి సూర్యకుమారి గారు. నటిస్తూ పాటలు కూడా పాడారు, అందులో దాదాపుగా ఒక అరడజన పాటలు పాడారు. వాటిల్లో బాగా పేరు తెచ్చిపెట్టింది హృదయము పొంగెనుగా, రావోయి వనమాలి బిరవిర రావోయి, అలాగే రాబోకురా రాబోకురా చందమామ, ఇలాంటి పాటలన్నీ కూడా ఆవిడ 13-14 సంవత్సరాల వయసులో పాడినవి. ఆ రోజుల్లో ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేశాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది 1939లో విడుదలైంది. అంటే అప్పటికే ఆవిడ సినీరంగ ప్రవేశించి 2 సంవత్సరాలు అయింది, 5 సినిమాలు వచ్చినాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. ఇంకక్కడి నుంచి వరుసనే ఆవిడకి సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి. అయితే అప్పటికి ఆవిడ మరి మామూలు చదువు చదువుకోలేదు, అలాగే సంగీతం కూడా తనంతటా తాను నేర్చుకున్నదే కానీ ఎవరి దగ్గర కూడా సశాస్త్రీయంగా నేర్చుకోలేదు. ఇక్కడి నుంచి ప్రారంభించి ఆవిడ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ సంగీత శిక్షణ కూడా తీసుకుంటూ ఆవిడ కొనసాగారు. ఇది 1939-40 అంటే ఆవిడకి 14-15 సంవత్సరాల వయసు. ఈ ఒక్క సినిమాతోటే ఆవిడ ఎంతటి సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నారంటే, 1940లో వచ్చినటువంటి గృహలక్ష్మి అనే ప్రతిష్టాత్మకమైన పత్రికలో కుమారి టంగుటూరి సూర్యకుమారి అని ఒక వ్యాసం రాస్తూ ఆవిడని ఇలా వర్ణించారు. ఉత్తమ కులకన్య, నృత్య గాన కళా పిపాస, ఆదర్శ భావపూరిత అని ఇలా వర్ణిస్తూ 15 సంవత్సరాల పాప గురించి ఆ రోజు ఆ పత్రికలో చాలా విస్తృతమైనటువంటి వ్యాసాన్ని ఘనంగా పొగుడుతూ రాశారు. అప్పటికే ఆవిడ ఈ సినిమాల్లో పాటలు పాడుతూ నటించడం కాకుండా కాంగ్రెస్ జెండా, పావన హిందూ మాత అనేటటువంటి ఈ దేశభక్తి గీతాలు కూడా పాడుతూ ఉండేవాళ్ళు. దేశభక్తి గీతాలు, ఆవిడ సంగీత శిక్షణ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమా విశేషాలు పూర్తి చేద్దాం. ఈ రైతు బిడ్డ సినిమా పూర్తయ్యాక వెంటనే వచ్చినటువంటి చిత్రం సుమంగళి అని, కాకపోతే దానిలో పెద్ద పాత్ర కాదు, అది కూడా పెద్ద పేరు తెచ్చిపెట్టలేదు. బాగా పేరు తెచ్చిపెట్టింది ఈ రైతు బిడ్డతో పోటీగా పేరు తెచ్చిపెట్టినటువంటి తర్వాత చిత్రం దేవత అని, నాగయ్య గారు నటించినటువంటి చిత్రం. ఆ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారు కాస్త అప్పటికి పెద్ద పాత్ర ధరించారు. అందులో కూడా దాదాపుగా 10 పాటలు పాడారు. ఆ 10 పాటల్లోనూ 7-8 పాటలు విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందినాయి అప్పటికే. ఆ దేవత సినిమాతోటి ఇంకా టంగుటూరి సూర్యకుమారి అనేటటువంటి బాల నటి, అన్ని రకాల పాత్రలు ధరించగలిగినటువంటి నటి ఉన్నారు అని సినిమా రంగానికి తెలిసింది. అక్కడి నుంచి దాదాపుగా ఆ తర్వాత 3 సంవత్సరాల్లోనే, అంటే మొత్తం ఆవిడ సినీరంగ ప్రవేశం చేసిన 6 సంవత్సరాల్లోనే 14 సినిమాల్లో నటించారు. నటిస్తూ పాటలు పాడుతూ, మళ్ళా బయట పాటలు నేర్చుకుంటూ స్వాతంత్ర గీతాలు పాడుతూ ఇలా కొనసాగింది 6 సంవత్సరాలు. ఆవిడకి అతి చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాని తెచ్చుకున్నారు. ఈ దేవత సినిమా తర్వాత మళ్ళీ ఒక తమిళ సినిమా ప్రేమబంధన్ అని దాంట్లో అవకాశం వచ్చింది. ఆ రోజుల్లోనే మహాత్మాగాంధీ గారి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ బయోగ్రఫీ లాంటి సినిమా తీశారు. దాని పేరు మహాత్మాగాంధీనే తెలుగులో. అది ఒక డాక్యుమెంటరీ లాగానే ఉంటుంది, సినిమా లాగానే ఉంటుంది. అంటే అప్పట్లో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గారికి సంబంధించిన క్లిప్పింగ్స్ అవన్నీ కలిపి తీశారు. దాంట్లో కూడా పాటలు పాడారు టంగుటూరి సూర్యకుమారి గారు. ఆ తర్వాత భక్త పోతన అనే సినిమాలో పాటలు పాత్ర ఏమీ లేదు, కానీ కేవలం ఒకే ఒక షాట్ ఉంటుంది సరస్వతీదేవి పాత్రలో. భక్త పోతనలో బహుశా నాగయ్య గారి కోసం నటించి ఉంటారు, దానిలో నటించారు. ఆ తర్వాత సంవత్సరమే 1942లో వచ్చింది దీనబంధు అనేటటువంటి సినిమా. ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ దీనబంధు చిత్రం కోసమనే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట వ్రాయించారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ సినిమాలో అయితే ఆ పాట లేదు, కానీ ఆ సినిమాలో పాటలు రాసిన ఆయన శంకరంబాడి సుందరాచారి గారు. దీనబంధు సినిమాలో పాటలన్నీ ఆయనే రాశారు. అందులో దాదాపుగా ప్రతి పాట కూడా టంగుటూరి సూర్యకుమారి గారు పాడారు, అందులో నటించారు కూడాను. బహుశా అప్పట్లో శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండ సినిమాలో వాడకపోవడం మూలాన ఈవిడ బయట విడిగా రికార్డు ఇచ్చి ఉండాలి. అప్పటి నుంచి కూడా
ఆ పాట విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది 1942 వరకు జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు వచ్చినటువంటి మరొక 2 మంచి సినిమాలు, ఆ తరువాత టంగుటూరి సూర్యకుమారి గారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది, ఆవిడ ఎన్ని ఘనమైనటువంటి కార్యక్రమాలు, గుర్తుపెట్టుకోదగ్గ కార్యక్రమాలు, మనం అందరం కూడా ఆవిడని ప్రశంసించవలసినటువంటి కార్యక్రమాలు, సాంఘిక సేవా విషయాలు, ఇలాంటివన్నీ ఆవిడ గాయనిగానే ఉంటూ ఎలా కొనసాగించారు, ఈ విశేషాలన్నీ కూడా మనం వచ్చేవారం టంగుటూరి సూర్యకుమారి గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగంలో మాట్లాడుకుందాం.